హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ సాయి వర్మ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఈ మ్యూజిక్ ప్లాంట్ అయితే అన్బాక్స్ చేసి దీని యొక్క రివ్యూ అయితే చేద్దాం. ఇది మనకి ఆర్డినరీ ప్లాంట్ అయితే కాదు, ఇందులో మనం మ్యూజిక్ వినొచ్చు. అలాగే మన మొబైల్లో బ్లూటూత్ ఉంది కదా, ఆ బ్లూటూత్ని కనెక్ట్ చేసి కూడా మన సాంగ్స్ అయితే వినొచ్చు. ఇది మనకి బ్లూటూత్ అయితే సపోర్ట్ చేస్తే మనం బ్లూటూత్ కనెక్ట్ చేసి మన సాంగ్స్ అయితే వినొచ్చు. అలాగే మనకి ఇందులో ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయి, మీకు సాంగ్ ప్లే అయినసేపు కూడా ఈ విధంగా లైట్స్ అయితే వెలుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది మంచి ఫీలింగ్ అయితే ఇస్తుంది మీకు. అలాగే మీరు ఈ ప్లాంట్ని ఎక్కడ టచ్ చేసినా సరే మీకు సౌండ్ అయితే వస్తుంది, మీకు మ్యూజిక్ అయితే వస్తుంది అన్నమాట. అవన్నీ ఫీచర్స్ కూడా నేను మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మీకు ప్లాంట్ అయితే మనకి చాలా బాగుంది. మీరు ఈ ప్లాంట్ని మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. అలాగే దీంట్లో మీరు వాటర్ కూడా పోయచ్చు. ప్లాంట్ అయితే ఎదుగుతుంది, ప్లాంట్ అయితే కొంచెం పెద్దది కూడా అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే మీకు ప్లాంట్ అయితే ఎదుగుతుంది. ఇదైతే మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకి ఎక్కడ టచ్ చేసినా సరే లైట్ అయితే వెలుగుతుంది. ఇక్కడ చూడొచ్చు నేను ఇప్పుడు మీకు ప్లాంట్ని టచ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు లైట్ అయితే వెలుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, మనకి లైట్ వెలగడం ఒకటే కాదు, మనం టచ్ చేస్తే మనకి మ్యూజిక్ కూడా వస్తుంది. మీరు ప్లాంట్లో ఎక్కడ టచ్ చేసిన ప్లాంట్ని ఎక్కడ టచ్ చేసినా సరే మీకు మ్యూజిక్ అయితే వస్తుంది. మీకు ఈ ప్లాంట్ అనే కాదు, మీరు దీంట్లో ఏ ప్లాంట్ అయినా పెట్టుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు ఇందులో స్టాండ్ అయితే మీరు మార్చుకోవచ్చు, ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. అలాగే దీనికి వాటర్ కూడా పోయచ్చు అనమాట. అలా ఇది మనకి ఛార్జింగ్ పెడితే యూస్ చేసుకోవచ్చు. దీనికి మనం దీంట్లో మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ ప్లాంట్ అయితే మనకి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు దీన్ని మనం మ్యూజిక్ ప్లాంట్ అని పిలవచ్చు. మనం ఈ పాట్లో ప్లాంట్ అయితే మనం మార్చుకోవచ్చు, మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ఇష్టం వచ్చిన ప్లాంట్ అయితే మీరు దీంట్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈవెన్ మనకి ఆఫ్లైన్ మార్కెట్లో అలాగే మనకి ఆన్లైన్లో కూడా లభిస్తున్నాయి. మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి సైట్స్లో అయితే మనకి ఇవి లభిస్తూ ఉన్నాయి. వీటి యొక్క లింక్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని యొక్క అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ పాట్ని కొనుక్కుంటే మీకు జస్ట్ ఒక దీని యొక్క పాట్ అయితే వస్తుంది. మీరు ప్లాంట్ని అయితే బయట సపరేట్గా అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఒక బాక్స్ అయితే వస్తుంది, బాక్స్లో మనకి చిన్న బుక్లెట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి ఛార్జింగ్ పెట్టుకుంటే ఒక ఛార్జింగ్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతే మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ చూసుకుంటే. అలాగే ఇప్పుడు దీని యొక్క ఫిజికల్ ఓవర్ అయితే ఒకసారి చూద్దాం. మనకి ప్లాంట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది మనకి బ్లూటూత్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీ మొబైల్లో బ్లూటూత్ కనెక్ట్ చేసి సాంగ్స్ వినొచ్చు. అలాగే మీకు ఈ ప్లాంట్ని ఎక్కడ టచ్ చేసినా సరే మీ మ్యూజిక్ అయితే వస్తుంది. ఇవన్నీ నేను మీకు ప్రతి చూపిస్తాను, మీకు టచ్ చేసి చూపిస్తాను. అలాగే మీకు బ్లూటూత్లో సాంగ్స్ ప్లే చేసి కూడా చూపిస్తాను. అక్కడి నుంచి అయితే మీరు తెలుసుకోవచ్చు ఈ ప్లాంట్ మీకు ఎలా వర్క్ అవుతుందో. ఒకవేళ మీకు ఇది కావాలనుకుంటే నేను కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ప్రతి ప్లాంట్ యొక్క లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను. మనకి మాక్సిమం 500 to 1000 rupees అయితే మన మధ్యలో అయితే దీని యొక్క రేట్ అయితే ఉంది. నేను బడ్జెట్లో ఉన్న ప్రతి ప్లాంట్ అంటే మనకి తక్కువ రేట్లో ఉంటాయి కదా మనకి మ్యూజిక్ ప్లాన్స్, వాటి యొక్క లింక్స్ అయితే నేను కింద ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం కింద లింక్స్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. మీకు మాక్సిమం తక్కువ రేట్లో ఉంటాయి కదా, వాటి యొక్క లింక్స్ అయితే నేను కింద ప్రొవైడ్ చేస్తాను. మనకి అమెజాన్లో లభించేవి, ఫ్లిప్కార్ట్లో లభించేవి ఉంటాయి కదా, వాటి యొక్క లింక్స్ అయితే నేను కింద ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. మనకైతే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఒకసారి దీని యొక్క ఫిజికల్ వారి చూద్దాం, అలాగే కొన్ని సాంగ్స్ ప్లే చేసి అయితే మీకు ఇప్పుడైతే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది మీకు మ్యూజిక్ ప్లాంట్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి పాట్ టైప్లో ఉంది. ఇప్పుడు దీని యొక్క ఫిజికల్ వారు చూసుకుంటే ఇక్కడ మీకు 3 buttons అయితే ఉన్నాయి. ఒకటి మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి, అలాగే మనం దీన్ని ఆన్ చేసుకోవడానికి, అలాగే మనకి సాంగ్ ప్లే పాస్ చేసుకోవడానికి అయితే 3 buttons అయితే ఇస్తున్నారు. ఎక్కడి నుంచి అయితే మీరు వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క స్టాండ్ అయితే మీరు ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. దీంట్లో వాటర్ కూడా పోయచ్చు. వాటర్ అంటే మీరు మరీ ఎక్కువ పోసేయకండి, కొంచెం లైట్గా అయితే పోయండి. అలాగే మీకు ప్లాంట్ అయితే మీరు ఇష్టం వచ్చిన ప్లాంట్ అయితే వేసుకోవచ్చు. ఈ ప్లాంట్ అనే కాదు, మీకు బయట చాలా ప్లాంట్స్ అయితే దొరుకుతుంటాయి కదా, అలాంటి ప్లాంట్స్ ఇందులో అయితే మీరు వేసుకోవచ్చు. మీకు స్టేషన్ ప్లాంట్ అయితే వేసుకోవచ్చు. ఇది మనకి పాట్ చూసుకుంటే కింద మనకి ఇదంతా మనకి ప్లాస్టిక్ మెటీరియల్తో అయితే తయారు చేశారు. బిల్డ్ క్వాలిటీ అయితే మనకి చాలా బాగుంది. దీని యొక్క లుక్ కూడా మనకి చాలా బాగుంది. కింద చూసుకుంటే మనకి స్పీకర్ అయితే ఉంది. మనకి బ్లూటూత్ స్పీకర్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి స్పీకర్ నుంచి అవుట్పుట్ కూడా మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎక్కడి నుంచి మనకి సాంగ్ అయితే ప్లే అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం మనకి కింద పెట్టుకున్నా సరే ఎటువంటి గేదెలు పడే ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే మనకి 3 types ఆఫ్ కింద అయితే మనకి 3 అయితే కనిపిస్తున్నాయి కదా, మనకి కింద పెట్టినా సరే ఏమవుతుంది. ఎందుకంటే మనకి 3 rubber straps అయితే ఇస్తున్నారు కింద. సో మనకి అదైతే మనకి ప్రొడక్షన్ అయితే చేస్తుంది. అలాగే మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక పోర్ట్ అయితే ఉంది. మీరు డైరెక్ట్ వెళ్ళిచ్చిన ఛార్జర్ అయితే మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే లేకపోతే మనకి మొబైల్ ఛార్జర్ అయితే ఉంటుంది కదా, ఆ మొబైల్ ఛార్జర్తో కూడా మీరు ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత దీని విధంగా దీని అయితే మీరు క్లోజ్ అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా దీని అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మనకి ప్లాంట్ అయితే మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకి ఇన్హ్యాండ్ ఫీల్ కూడా మనకి చాలా బాగుంది, చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది. ఇదంతా మనకి ప్లాస్టిక్ మెటీరియల్ అయితే బిల్డ్ అయితే చేశారు. ఫ్రెండ్స్, దీన్ని మీరు ఆన్ చేయాలంటే మీరు పవర్ బటన్ అయితే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఇదైతే ఆన్ అవుతుంది. మీకు ఇక్కడ చూడొచ్చు మీకు ఎల్ఈడీస్ అయితే వెలుగుతున్నాయి కదా, ఇప్పుడైతే మీకు ఇదైతే ఆన్ అయింది. ఇక్కడ చూడొచ్చు మీకు ఇదైతే ఆన్ అయింది. ఫ్రెండ్స్, ఇదైతే ఆన్ అయింది కదా. ఒకసారి ప్లాంట్ని అయితే టచ్ చేస్తాను, మ్యూజిక్ ఎలా వస్తుంది ఇక్కడ నుంచి అయితే మీరు చెక్ చేయొచ్చు. మ్యూజిక్ క్వాలిటీ ఎలా ఉంది ఇక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు.
ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, నేను దగ్గర దగ్గర 1 మినిట్ పైన అయితే దీని అయితే ప్లే చేశాను. నేను టచ్ చేస్తూ ఉన్నాను, నేను టచ్ చేసిన ప్రతిసారి మ్యూజిక్ అయితే వస్తుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. మనకు ఆగిపోవడం ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. మీరు ఎప్పుడు టచ్ చేసినా సరే ప్లాన్ని అదైతే ప్లే అవుతుంది. ఈ విధంగా దీని అయితే యూస్ చేసుకోవచ్చు. నైట్ టైమ్స్ అయితే మనకి చాలా బాగుంటుంది. మనకి ఎవరు చూసినా ఈజీగా అయితే అట్రాక్ట్ అయితే అవుతారు. చూసారు కదా, ఈ విధంగా దీని అయితే యూస్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడైతే బ్లూటూత్లో సాంగ్స్ అయితే ప్లే చేద్దాం. ఫ్రెండ్స్ మనం మామూలుగా బ్లూటూత్ స్పీకర్స్ ఎలా వాడతామో దీన్ని అలాగే యూస్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే పాట్ని ఆన్ చేస్తారో, బ్లూటూత్ ఆన్ చేస్తారో, డైరెక్ట్ మీ మొబైల్ బ్లూటూత్ కూడా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత దాని యొక్క మోడల్ నెంబర్ వచ్చేసి K3 అని వస్తుందన్నమాట. ఎక్కడి నుంచి అయితే మీరు అయితే కనెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ మీరు చూడవచ్చు K3 అని వచ్చింది కదా, ఎక్కడి నుంచి అయితే మీరు దీని అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ విన్నారు కదా దీని యొక్క ఆడియో క్వాలిటీ అయితే మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. డైరెక్ట్ మీరు మీ యొక్క బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్న ఫోన్లో అయితే మీరు సాంగ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మనకి చాలా బాగుంది సౌండ్ అయితే మీకు వినిపించాను. కొన్ని సాంగ్స్ అయితే ప్లే చేశాను కదా, మనకి బాగానే ఉందని చెప్పుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం మీరు ఎప్పుడైనా నైట్ టైమ్స్ అయితే మ్యూజిక్ వినడానికి అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనకి ప్లస్లో మైనస్లో అయితే ఇప్పుడు అయితే మనం అయితే చూద్దాం. మనకి ప్లాంట్ అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్కి. ఫ్రెండ్స్ ఈ మ్యూజిక్ ప్లాంట్ అయితే మనకి చాలా విధాలుగా యూజ్ అవుతుంది. మనం మ్యూజిక్ వినొచ్చు, అలాగే మనం ఎక్కడ టచ్ చేసినా మనకి మ్యూజిక్ అయితే వస్తుంది కదా. ఈ విధంగా కాకుండా మనం ఇంట్లో షోకేస్లో పెట్టుకోవడానికి, అలాగే ఏమైనా టీపై మీద పెట్టుకోవడానికి, అలాగే ఏమైనా టేబుల్ మీద పెట్టుకోవడానికి ఈ ప్లాంట్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఇంట్లో ఎక్కడైనా దీని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి ప్లాంట్లా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైనా ఈజీగా అయితే పెట్టుకోవచ్చు. ఎవరు చూసినా సరే ఈజీగా అయితే అట్రాక్ట్ అవుతారు. కాబట్టి మీకు మ్యూజిక్ వినడానికే కాకుండా ఇంట్లో షోకేస్లో నీట్గా పెట్టుకోవడానికి అయితే ఇదైతే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. దీని అయితే మీరు ఎలా కావాలంటే అలాగైతే యూజ్ చేసుకోవచ్చు. సో మనకి మన ఇంట్లో ఎప్పుడన్నా పార్టీస్ జరిగినప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి LED లైట్స్ ఉన్నాయి కాబట్టి అవి ఎప్పుడు బ్లింక్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడన్నా మన ఇంట్లో పార్టీస్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా ఇదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో మనకి స్పీకర్ కూడా మనకి చాలా లౌడ్ అయితే ఉంది. మీరు బ్లూటూత్లోనే మ్యూజిక్ అది ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఈ విధంగా మనకి చాలా రకాలుగా ఈ స్పీకర్ అయితే యూజ్ అవుతుంది. అలాగే దీని యొక్క ప్లాన్ కూడా మీరు ఎలా కావాలంటే అలాగే అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు మరీ పెద్ద పెద్ద ప్లాన్స్ అయితే వేసుకోకండి. మీరు చిన్న చిన్న ప్లాన్స్ మీరు అంత గమ్ముని అదుక్కుండా ఉంటాయి కదా ప్లాన్స్, అలాంటివి అయితే మీరు వేసుకుంటే బెటర్. అలాగే మీరు వాటర్ కూడా కొంచెం తక్కువ అయితే పోయింది, మరి ఎక్కువ అయితే పోయకండి. అలాగే మనకి ఇంట్లో అప్పుడప్పుడు కరెంటు పోతూ ఉంటుంది కదా, అలాంటి కరెంటు పోయే సిచ్యువేషన్ కూడా ఈ ప్లాంట్ అయితే యూజ్ అవుతుంది. దీని అయితే మీరు మరీ ఎక్కువసేపు అయితే ఛార్జింగ్ అయితే పెట్టేదక్కర్లేదు. జస్ట్ 1.5 అవర్లో మీకు ఫుల్ ఛార్జ్ అయితే పోతుంది. మీరు ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత మీరు ఎలా కావాలంటే అలాగే దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ మీ బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని, మీ మొబైల్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని మీరు సాంగ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా మీకు చాలా రకాలుగా ఈ ప్లాంట్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో ప్లస్ పాయింట్ చూసుకుంటే దీని యొక్క ప్లాన్ అయితే మీరు ఎలా కావాలంటే అలా అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఈ ప్లాన్ చేసుకోవాలని అయితే లేదు, మీ స్టేషన్ ప్లాన్స్ అయితే వేసుకోవచ్చు. అలాగే మీరు దీని యొక్క శాన్ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడైతే మార్చుకోవచ్చు. అలాగే దీని యొక్క ఛార్జింగ్ పెట్టి మీరు ఎంతసేపు అయినా యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే కింద 3 స్ట్రిప్స్ ఉన్నాయి కదా, రబ్బర్ స్ట్రిప్స్, ఇది ఉండటం వల్ల మనకి గీతలు పడే ఛాన్స్ అయితే లేదు. అలాగే కింద మనకి బ్లూటూత్ స్పీకర్ ఉంది కాబట్టి బ్లూటూత్ స్పీకర్ నుంచి అవుట్పుట్ కూడా మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. బ్లూటూత్ స్పీకర్ మనకి చాలా లౌడ్ అయితే ఉంది, స్పీకర్ నుంచి అవుట్పుట్ కూడా మనకి చాలా బాగుంది, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇలాగ ఈ స్పీకర్ అనేది మనకి చాలా రకాలుగా అయితే యూజ్ అవుతుంది. నేను కింద వీటి యొక్క లింక్స్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ ప్లాంట్ యొక్క డీటెయిల్స్ అయితే మీరు అక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మ్యూజిక్ ప్లాంట్ యొక్క అన్బాక్సింగ్ అండ్ దీని యొక్క రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ ప్లాంట్ ఎలా అనిపించిందో మీరు కింద కమెంట్ సెక్షన్లో అయితే అడగండి. అలాగే దీని గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ అయితే చేయండి, నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ సైవర్మా సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ మై నెక్స్ట్ వీడియో. బై బై నౌ.